మంగళగిరి కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడలో గెలుపు మనదే అని కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు పవన్ కళ్యాణ్. గెలవడం అంటే అల్లా ఇలా కాదు, లక్ష మెజారిటీ కావాలి, కాకినాడ పార్లమెంట్ దద్దరిల్లాలి, 2 సీట్లలో భారీ మెజారిటీ రావాలి అన్నారు పవన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, లక్ష మెజారిటీ అని చెప్పండి. లక్ష మెజారిటీ, లక్ష మెజారిటీ, కాకినాడ పార్లమెంట్ దద్దరిల్లిపోవాలి. ఏపీలో వైసీపీ ఓటుకు నోటు ఇవ్వడానికి రెడీ అయింది. తనపై కోపంతో ఓటుకు 100,000 రూపాయలు ఇచ్చి కొనాలనుకుంటున్నారు. ఓటుకు 100,000 రూపాయలు ఇచ్చినా జనసేనే గెలుస్తుంది అన్నారు పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి 100,000 రూపాయలు ఇచ్చుకునేయమని, కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు? నేను ఒక్కటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన గనుకే ఉంటే, నాకు మీ అందరి ఆశీస్సులు ఉంటే, మనిషికి 100,000 పంపించినా 100,000 పంచినా అది పనిచేయదు. జనసేన గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తుంది. మరోవైపు కాకినాడ ఎంపీ సీటు జనసేనదే అన్నారు పవన్ కళ్యాణ్. తన కోసం త్యాగం చేసిన ఉదయ్కి ఎంపీ సీటునిస్తున్నానని, కాకినాడ ఎంపీగా ఉదయ్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారని బీజేపీ తనను అడిగిందని, ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని తాను చెప్పానని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే మోదీ, అమిత్ షా సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను, అప్పుడు ఉదయ్, తాను స్థానాలు మార్చుకుంటామని చెప్పారు పవన్. ఆ 2 సీట్లు తమకు కీలకమన్నారు పవన్ కళ్యాణ్. అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈరోజున మీకు అందరికీ మాట ఇస్తున్నా, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గివ్ టు రై ఎన్నికలు, నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓటు వేయమండి, ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను.